రాజశేఖర్ ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో, తర్వాత ఏమైందో ఏమో, చాలా చిత్రాలు పరాజయాన్ని చవిచూసినాయి. గరుడ వేగ చిత్రం నటించాడు కానీ రిలీజ్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు మన రాజశేఖర్. ఇప్పుడు గరుడ వేగ చిత్రం రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంని ఎంజాయ్ చేస్తున్నాడు రాజశేఖర్. మరి ఆయన చేయబోయే తదుపరి చిత్రం కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ దర్శకులతో చేస్తున్నాడని చాలామంది సినీ వర్గాలు కూడా అనుకున్నారు, కానీ దానికి అన్నిటికీ పులి స్టాప్ పెట్టాడు మన రాజశేఖర్. తన ఆయన ఇప్పుడు స్వయంగా ట్విట్టర్ వేదిక చేసుకొని ఓ విధంగా ఇలా ప్రకటించాడు, నేను చేయబోయే తదుపరి చిత్రం ఆసంగా ఉండబోతుందని చెప్పాడు. ఆసం అంటే నాని ప్రొడ్యూసర్ చేసిన ఆ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆయన దర్శకత్వంలో రాజశేఖర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఏంటది ఘన విజయాన్ని సాధిస్తుందో చూడాలి. మరి నీకేంటి అండర్ కవర్లు, కవర్ ఆపరేషన్లు నీకొద్దు అంతే కదా, కూర్చుని మాట్లాడుకుందాం. అక్కర్లేదు, నాకు డివోర్స్ ఇప్పించేసేయండి. స్వతి, నీకు ట్యాంక్ బండ్ మీద కేక్ కట్ చేయాలి అంతే కదా. ఇష్యూ అది కాదు. మరి ఓల్డ్ సిటీలో ఎవరో తాబేలు స్మగ్లింగ్ చేస్తున్నారు, పట్టుకోవడానికి వెళ్ళామన్నావు. అంటే నేను కొంచెం కూడా సీరియస్ గా అనిపించనా? నీకేమనిపిస్తే అది చెప్పేస్తావా? ఆడుండర్రా గోపికలో. నూడిల్స్ చేయడానికి నువ్వు అమ్మాయిని పడేయడానికి ఒకటే టైం పడుతుంది, ఎలారా? అవతల వాళ్ళని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్ళల్లో వాళ్ళకి కనపడాలి. ఇట్ షుడ్ హిట్ దెమ్ హార్డ్ లైక్ అ సైక్లోన్. అంటే ఏందిరా కృష్ణ? ఆడోళ్ళు భలే కఠిన ఆత్మలు అనరా. రోజు అదే టేబుల్, అదే ఆర్డర్. ఎగ్జామ్స్ ఎగ్గొట్టడానికి ఇదంతా మరీ అంత ఎగ్జాజరేట్ చేయకయ్యా. మనిషి పరిజ్ఞానానికి అందని శక్తుల్ని అతీత శక్తులు అంటారు. నమ్మకపోవటం అనేది కేవలం మనిషి అహంలో నుంచి వచ్చిన మూర్ఖత్వం. వాళ్ళందర్నీ నేనే చంపాను.